చాలామంది పెరిగే పిల్లలమ్మ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చూస్తూ ఉంటాం. దానివల్ల వాళ్ళు అంటే చీటికి మాటికి ఇంట్లో వాళ్ళ మీద, బయటికి వెళ్తే చాలా కామ్గా ఉంటారు, ఏం మాట్లాడరు, చాలా బుద్ధిమంతులు ఉంటారు, ఇంట్లో వాళ్ళ మీద చీటికి మాటికి అరుస్తూ ఉంటారు. అది అంటే అందరి ఇళ్లలో చాలామంది పేరెంట్స్ చెప్తున్న కంప్లైంట్. అది ఎందుకలా జరుగుతుంది, ముఖ్యంగా టీనేజ్ పిల్లలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అలా? ఈవేళ కాలంలో ఏమైపోయిందంటే అర్చన, ఎక్స్పోజర్ టూ మచ్ అయిపోయింది. ఇప్పుడు మన చిన్నప్పుడు చూస్తే మన ఊర్లో మనం ఉన్న చోట బట్టలు కొనుక్కోవాలంటే సంవత్సరానికి ఒకసారో రెండు సార్లు బట్టలు కొనుక్కోవడం, పండగలు రావాలి, పుట్టినరోజు రావాలి, అప్పుడు మాత్రమే బట్టలు. అది కూడా లిమిటెడ్గా రెండో మూడో షాపులు ఉండేవి, అందులో ఒకటో రెండో షాపులకి వెళ్తుంటాం వస్తుంటాం. ఒకప్పుడు ఉన్నది అది. ఇప్పుడు ఫోన్ తీస్తే వేల లక్షల షాపులు, విపరీతమైన ఎక్స్పోజర్, బ్రాండ్స్, ఈ అడ్వర్టైజ్మెంట్స్, ఫ్రెండ్స్, వాళ్ళు వాడే వస్తువులతోటి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, ఇలాగా టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ అయిపోయింది పిల్లలకి. సో పాపం నిజంగా మనం పిల్లలు మన ఇబ్బంది పెడుతున్నారని అనుకుంటాం, కానీ యాక్చువల్గా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు, చాలా నలిగిపోతుంటారు. ఎందుకంటే అసలు అది వైట్ పేపర్ వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇంత ఒక్కసారిగా చూస్తూ మన సంపాదన మన ఖర్చు ఇంత ఉంటుంది, అక్కడేమో ఇంత కనిపిస్తుంటుంది. సో ఆ ఘర్షణలోంచి వాళ్ళ పెరిగే వయసుకి అన్నీ కావాలి కావాలి కావాలి, ఇంకా బాగా అనుభవిద్దామనే ఒక ఉరకలు పరగలతోటి ఉంటుంది వయసు. వయసేమో అన్నీ కావాలంటుంటుంది, ఉండే బడ్జెట్ కానీ లేకపోతే పెద్దవాళ్ళ అనుమతి కానీ కంట్రోల్ అవుతుంది, ఎదురుగా విషయాలు అట్రాక్ట్ చేస్తుంటాయి. సో చాలా స్ట్రెస్ అయిపోతుంటారు పిల్లలు పాపం. సో ఎప్పుడైతే ఆ ఒత్తిడి ఉంటుందో ఆ ఒత్తిడిలోంచి అయ్యో మనకేం లేదే అనేటటువంటి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఏదైతే లోపం ఉందో ఆ లోపాన్ని తలుచుకోవటం వల్ల కాంప్లెక్షన్ పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే కాంప్లెక్షన్ పెరిగిందో అది గుర్తించుకోలేక ఎక్కడ దాన్ని అది ఆ ఫ్లో అవుట్ చేయాలో తెలియక ఎవరు కనిపించేది తల్లిదండ్రి కదా, అందుకని వాళ్ళ మీద అరుస్తుంటారు. కాబట్టి మనం దీనికి పరిష్కారంగా మనం ఎప్పుడు పిల్లల్ని ఎట్లా ఎడ్యుకేట్ చేయాలంటే అదో పెద్ద హోంవర్క్ అండి. పిల్లల్ని నిరంతరం నిరంతరం చేజ్ చేస్తూనే ఉండాలి, టైం ఇస్తూనే ఉండాలి. ఆనందం అనేది వికసించే పుష్పంలో ఎలా ఉంటుంది, పెరిగే ఆకు మొక్క చిగురులో ఎలా ఉంటుంది, ఇలాగ ఎక్కువ నేచర్లోంచి ఆనందాలు, ఆర్ట్స్లోంచి ఆనందాలు తీయటం అనేది, సెల్ఫ్ టాలెంటెడ్ స్కిల్స్లో ఆనందం, ఈ ఆనందాలు వాళ్ళకి రుచి కలిగేలాగా బాగా హోంవర్క్ చేయాలి పెద్దవాళ్ళు, తప్పదు. ఎందుకంటే లేకపోతే ఈ బ్రాండెడ్ గోల్లో పడి తమని తాము విస్మరిస్తారు పిల్లలు. సో ఆనందం అనేది ఇక్కడ ఉంది, అప్పుడు కొద్దిగా అడ్జస్ట్ సర్లే ఇది చేసుకుందాం, కానీ ఎందుకంటే ఇంకో చోట రిలాక్స్ అయిపోతుంటాడు వీడు, ఈ హ్యాపీనెస్ లెవెల్స్ ఇంకో చోట టచ్ అయిపోయి వాడు ఎంజాయ్ చేస్తుంటాడు. వాడు మృదంగం కావచ్చు, ఫ్లూట్ కావచ్చు, కీబోర్డ్ కావచ్చు, వాటెవర్, స్కేటింగ్ కావచ్చు, వాడికి ఏది ఇష్టమో అందులో వాడిని ఎక్కువగా మనం ఇది చేయాలి. నువ్వు MBBS కదా, నువ్వు స్కేటింగ్ ఎందుకు చేస్తావు అని అనకూడదు. వాడికి ఏది ఇష్టమో అందులో వాడిని రిలాక్స్ అవ్వనివ్వాలి, లేకపోతే అది ఇంకా అంతకంటే పెద్ద డేంజర్ అవుతుంది. కాబట్టి ఆ మనిషే పోతాడు పాపం. ఎందుకంటే ఇది ఈ స్ట్రెస్ లెవెల్స్ని తట్టుకోవడం వాళ్ళ వల్ల కాదు. కాబట్టి మనం వాడికి ఆనందాన్ని, మనసుకి ఆత్మతృప్తి అంటాం, వర్క్ సాటిస్ఫాక్షన్ అంటుంటారు మనం అట్లా. సో వాడికి ఆనంద లెవెల్స్ ఎక్కడ సాటిస్ఫై అవుతాయో, ఆర్ట్స్ మెయిన్గా, ఆర్ట్స్ లేకపోతే హాబీస్, ప్లాంటేషన్ ఇష్టం కొందరికి, యానిమల్స్ పెంచుకోవటం ఇష్టం కొందరికి, మంచి క్రాఫ్ట్ చేయించుకోవటం, బట్టలు కొనుక్కోవటం, ఇట్లా ఒక ఇట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆనందం ఒక్కో దగ్గర ఉంటుంది. తప్పకుండా రెండు మూడు రకాల ఆనందాల్లో వాడికి హాబీగాను ఇంకోటో మనం అందించగలగాలి, ఆ మార్గంలో వాడిని పెట్టగలగాలి. అప్పుడు ఈ స్ట్రెస్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లు ఉండవు, అది తగ్గుద్ది. అప్పుడు కొద్దిగా ఇంకా ఎప్పుడైతే ఇంకా ఆ ఏజ్ ప్రతి సమస్యకి కాలమే పరిష్కారం, ఆ ఏజ్ని ఎప్పుడైతే కొద్దిగా అట్లా పాస్ అవుతారో ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమవుతుంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.